ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 40-45 రోజుల నుంచి నలుమూలల అటు ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం దాకా, అటు కర్నూలు నుంచి ఇటు నెల్లూరు తడదాకా మూడు ప్రాంతాలలో ఒక పండుగ వాతావరణం లాగా ఈ సామాజిక సాధికార యాత్ర అశేషంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినా అశేషంగా ఈరోజు గత 45 రోజులుగా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ యాత్ర జరుగుతూ ఉంది. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. దాదాపు 1.25 గంట సేపు నుంచి గంట సేపు దాకా బస్సులో వచ్చి దారి పొడుగునా కూడా చూసాం ఈరోజు ఈ సామాజిక సాధికార యాత్ర ఏ విధంగా జరుగుతూ ఉందన్నది. ఈరోజు అందరూ కూడా గుర్తించాలా, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక ముఖ్యమంత్రులు వచ్చారు, అనేక మంది నాయకులు వచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో 2019కి ముందు ఏదైతే పాదయాత్ర చేసి తన పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత 2019లో ఎన్నికల ముందు ఏదైతే బీసీ గర్జన కానీ, మైనార్టీ సదస్సులు కానీ, ఎస్సీ ఎస్టీ సదస్సులు కానీ, ఆ సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటానని ఏదైతే మాట చెప్పి ఈరోజు ముందుకు వచ్చాడో ఆ మాట నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చరిత్ర లాగా, ఒక సునామీ లాగా, ఒక 151 సీట్లు, ఒక చరిత్రని భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి కేబినెట్ ను మొదలుకొని 10% పైగా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ సోదరులు ఉండాలని చెప్పి అక్కడ మొదలుపెట్టి రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి, కార్పొరేషన్ చైర్మన్ దగ్గర నుంచి అనేక పదవుల్లో, అనేక వాటల్లో కూడా ఈ రోజు దాదాపు 10% పైగా ఈ రోజు బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తున్నాను సోదరులారా. ఈ భారతదేశంలో దళితులు అయ్యారు ముఖ్యమంత్రులు, మైనార్టీలు అయ్యారు ముఖ్యమంత్రులు, బీసీలు అయ్యారు ముఖ్యమంత్రులు, కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ధైర్యంగా నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పగలిగే దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన అందరం కూడా ఆలోచన చేయాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో జరగబోయే ఎన్నిక ఒక బలవంతుడికి, బక్క చిక్కిన వాడికి జరుగుతున్న ఎన్నికలు. బలవంతుడు వైపు ఆ చంద్రబాబు నాయుడు గారు, ఆ దత్తపుత్రుడుంటే ఈ రాష్ట్రంలో బక్క చిక్కిన వాళ్ళ వైపు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నాడు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, 2019 తర్వాత, ఎందుకంటే నాకు తెలుసు ఈరోజు ఈ జిల్లాలో కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, 2019కి ముందు, 2019 తర్వాత ఎంతమంది మార్కెటింగ్ యాడ్ చైర్మన్లు కానీ, ఎంతమంది స్టేట్ చైర్మన్లు కానీ బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు అయ్యారంటే 2019 ముందు మీరు ఏళ్లలో లెక్క పెట్టుకుంటే ఈరోజు 2019 తర్వాత అనేక మందికి ఈరోజు మార్కెటింగ్ యాడ్ చైర్మన్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ పదవులు దక్కాయి, ఒక గౌరవం వచ్చిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చలువే అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా తెలుసు నేను వచ్చే జిల్లా నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా అంటే ఒక రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా. ఆ జిల్లాలో నుంచి నడిబొడ్డైన నెల్లూరు నగరం అంటే జిల్లాకే గుండెకాయ లాంటి ప్రాంతంలో 2 సార్లు శాసనసభ్యుడిగా ఆ జిల్లాలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ మంత్రిగా అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏ ఒక్క నిర్ణయం ధైర్యంగా తీసుకోవాలన్నా, ఒక సాహసం చేయాలన్నా అది ముఖ్యమంత్రి జగన్ అన్నకే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒక్కటే, తెలుగుదేశం చెప్తుంటుంది మాది ఆత్మగౌరవ పార్టీ, ఆత్మగౌరవ పార్టీ అని.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ, ప్రతి ఎస్టీ, ప్రతి ఎస్సీ, ఇదే కాకుండా ప్రతి అగ్రవర్ణాల పేదవాడు ఆత్మ గౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, శాసనసభ్యుడిగా నాకు బాధ కలగచ్చు, నా కిందన్న కార్పొరేటర్లకు బాధ కలగచ్చు, నా కిందన్న మా కింద తర్వాత ఉన్న జెడ్పీటీసీలకు బాధ కలగచ్చు, కౌన్సిలర్లు బాధ కలగచ్చు, ఊర్లలో ఉన్న నాయకులకు కూడా బాధ కలగచ్చు. కానీ ఏంటి ఆత్మగౌరవం అంటే, 2019 ముందు ఒక అవ్వకి కొత్త పెన్షన్ కావాలన్నా, ఒక వితంతు సోదరికి కొత్త పెన్షన్ కావాలన్నా, లేదా ఒక పేదవాడికి ఒక చిన్న ఒక పని కావాలన్నా, జన్మభూమి కమిటీ అనే ఐదు ఇంటి ముందు, అయ్యా మాకు పెన్షన్ కావాలి, అయ్యా మాకు చిన్న కార్యక్రమం కావాలి, అయ్యా ఈ పథకం కావాలి అని చెప్పి ప్రతి ఒక్క పేదవాడు ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టి ఉంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేరుగా మీ ఇంటికి వెళ్ళి పెన్షన్ కావాలా, అమ్మఒడి కావాలా, చేయూత కావాలని ఇచ్చి మీ ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఊర్లలో ఉన్న ప్రతి అక్క గాని, అమ్మ ప్రతి అమ్మ గాని ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో మీరు తీసుకున్న ప్రతిజ్ఞ తీసుకున్న ప్రతి ఒక్కరు గాని ఆలోచన చేయండి. ఈ రోజు మీరు ఏ గడపన ఎక్కుతున్నారా, లేదా మీ గడపకొచ్చి పథకం ఇస్తున్నారని ఆలోచన చేసి ఆ జగన్ అన్నని దీవించమని మాత్రం అడుగుతా ఉన్నా. అది ప్రతి పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మాకు తెలుసు, మా కార్పొరేటర్లు కానీ మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, మాకు ఇంకేం పనులు ఉన్నాయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇంటికి వస్తా ఉన్నారు, మా ఇంటికి వచ్చి ఎవరు పనులు అడగట్లేదు, మా ఇంటికి వచ్చి ఏ నాయకుడిని మమ్మల్ని పలకరించట్లేదు అని చెప్పిన నాయకులు ఈ రాష్ట్రంలో 100 మంది ఉన్నా, కానీ లక్షలాది మంది పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు వేసే ఓటు, మీరు వేసే ప్రతి ఓటు గుద్దుడు ఫ్యాన్ మీద నాకు, వెంకటేష్ గౌడ్కు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాదు, మీరు వేసే ఓటు ప్రతి ఓటు జగన్ అన్నకి చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నా. మీరు కాపాడుకోవాల్సింది జగన్ అన్నని తెలియజేస్తా ఉన్నా. అలా కాదు, అలా కాదు, 2019 ముందరలాగా మేము మళ్ళీ కూడా ఒక జన్మభూమి కమిటీ కావాలి, మళ్ళీ 5 మంది దగ్గరికి వెళ్ళాలి, ఆ ఇంటి ముందు నిలబడాలి, మాకు పెన్షన్ ఇవ్వయ్యా, మాకు అమ్మఒడి అయ్యా, మాకు చేతులు అంటే ఈ రోజు కాదు రేపు రా ఎల్లుండి రాని కావాలని కోరుకుంటారా, లేకపోతే నేరుగా పొద్దున్న 5 గంటలకి కోడి కూడా కూస్తుందో తెలియదు కానీ అవ్వ 5 కోని పెన్షన్, అక్క 5 కోని ఇక పెన్షన్ నిలిచే ప్రభుత్వం కావాలని ఆలోచన చేయండి మాత్రం అడుగుతా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి, రేపు వచ్చే ప్రభుత్వం మీ ప్రభుత్వం, మళ్ళీ 2వసారి వచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడున్న చాలా మంది పేదవాళ్ళు, మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు. జగనన్న ట్యాబ్లు ఇస్తే ఆ పసిబిడ్డలకి, వాడు ఈనాడు ఒక వార్త రాస్తాడు, ఒక యదవ ఏమని రాస్తాడు అయ్యా, ట్యాబ్లు అంట మన బిడ్డలు చెడిపోతున్నారంట. ఆ ఈనాడు అడుగుతా ఉన్నా, మీ మనవడో మీ మనవరాల్లో 5వ క్లాస్ 6వ క్లాస్ ల్యాప్టాప్లు చూడట్లా, ట్యాబులు చూడట్లా, చూడట్లేదని అడుగుతా ఉన్నా. మీ వాళ్ళకి మాత్రం ట్యాబులు కావాలి, ల్యాప్టాప్లు కావాలి, కానీ పేద బిడ్డకి మాత్రం జగన్ అన్న ఒక ట్యాబు ఇచ్చి చదువుని బాగా చేర్చాలంటే మాత్రం పసిబిడ్డలు చెడిపోతున్నారంట. ఏం బుద్ధిరా మీది, మా బిడ్డలు, ఈ పేద బిడ్డలు జగన్ అన్నకి ఇస్తున్న బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు అంటాడు? ఆ చంద్రబాబు మనవుడు అంటే మాత్రం 4 భాషలు మాట్లాడతారంట, చైనీస్ మాట్లాడతారంట, రష్యా మాట్లాడతారంట, కానీ మన బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడకూడదంట. ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న వాళ్ళు, ఈరోజు మన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి, చదువుకొని మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళ తల్లిదండ్రుల్ని చల్లగా చూడాలి అనే ఆలోచన
మన ముఖ్యమంత్రి మన జగనన్న చేస్తున్నాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నానమ్మా. మీ అందరికీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, నాకు భద్రి పదవి ఇస్తే వాళ్ళు మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు, మా తాత మా ముత్తాత మా నాయన గొర్రెలు కాసి ఉండొచ్చు, నా కులం యాదవ కులం కాబట్టి నేను సిగ్గుపడను, కానీ మా నాయన నన్ను చదివించి నేను కాయకపోయినా వాళ్ళ కష్టంతో ఈరోజు నేను చదువుకొని డాక్టర్నైనా. వాళ్ళు మాట్లాడినారు, ఏమని మాట్లాడినారు, ఓ గర్రెలు కాసుకున్నవాడికి బర్రెలు కాసుకున్నవాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడని మాట్లాడారు, నిజమే. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, అయ్యా ఈ ప్రపంచానికే భగవద్గీతని బోధించిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గొర్రెలు ఆవులు కాసినోడే, యేసు ప్రభువు కూడా గొర్రెల చావుల్లో పుట్టినవాడేనయ్యా. అంతెందుకు ఆయన సతీమణి ఆయన్ని శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మస్థానానికి పంపిస్తే మధ్య వాళ్ళ భార్య చెప్పింది ఏమని, 2% మా ఆస్తి విలువ 400 కోట్లు అని చెప్పింది. అంటే 100% ఆస్తి విలువ ఎంతంటే 20,000 కోట్లు. సరే ఇప్పుడు అడుగుతా ఉన్నా 20,000 కోట్లు ఎలా వచ్చినాయి అంటే, ఈ బర్రెలు కాసుకున్న వాళ్ళు ఈ గొర్రెలు కాసుకున్న వాళ్ళు పాలు పితికి 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 చెమటోడిస్తే ఆ పాలు అమ్ముకొని 20,000 కోట్లు సంపాదించిన మీరు మమ్మల్ని మాట్లాడతారు. కాబట్టి గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి కావాలా, లేకపోతే గుమ్మం బయట నిలబెట్టే వ్యక్తి కావాలా అని ఆలోచన మాత్రం చేయండి. ఒక ఊరిలో ఇద్దరు బాగుండాలంటే బాబు కావాలి, కానీ ఆ ఊరంతా బాగుండాలంటే జగన్ కావాలి. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల సంగ్రామంలో ఒకరు పార్టీ పెట్టినాడు, పార్టీ ఎందుకు పెట్టినావా అంటే, ఎవరైనా పార్టీ ఎందుకు పెడతారు, నేను అధికారంలో లేవాలని పార్టీ పెడతారు, తప్పులే. కానీ ఆయన ఎందుకు పార్టీ పెట్టారా అంటే, ఆ దత్తపుత్రుడు సినిమా స్టారు దేనికి పెట్టాడంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పెట్టాడంట. ఏడైనా ఉందా ఇది? సరే 7 నుంచి పోయి ఆ పక్కన రాష్ట్రంలో పోటీ చేసినాడు దానమ్మ. 8 సీట్లలో పోటీ చేస్తే ఎంత దరిద్రం అంటే 350 ఓట్లు రాలా అతనికి. అతను వచ్చంట జగన్మోహన్ రెడ్డి తాట తీస్తా తోలు తీస్తా ఇంకోటి తీస్తా ఇంకోటి తీస్తా అంట. ప్రజలు నిన్ను తెలంగాణలో తీశారు, మళ్ళీ రాష్ట్రంలో 2024లో ఏప్రిల్లో మొత్తం విప్పేదానికి సిద్ధంగా ఉన్నారు.